అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో ఎలాగైనా డిఎస్సి కొట్టాలనే పట్టుదలతో అభ్యర్థులు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. డిఎస్సి అభ్యర్థులతో పాటు గ్రూప్స్ కు సన్నద్ధమయ్యే వారితో కోచింగ్ కేంద్రాలు గ్రంథాలయాలు నిండిపోతున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల కొలవుల కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికోసం పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ కోసం చర్యలు తీసుకుంటుండగా, అలాగే సరికొత్తగా డిఎస్సి ప్రకటన కోసం కూడా చర్యలు తీసుకుంటుంది. రేపో నేడో ఈ డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికోసం ఇటు డిఎస్సి ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నాం. అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షకు తేదీ కూడా ప్రకటించడంతో నిరుద్యోగులు అందరూ కూడా పలు ఉద్యోగాల్లో ప్రిపేర్ అయ్యేందుకు గాను ఇటు కోచింగ్ సెంటర్లు అలాగే గ్రంథాలయాల్లో పెద్ద ఎత్తున ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది. విజయవాడలో చూస్తే కనుక పలు కోచింగ్ సెంటర్లు ఇప్పటికే నిరుద్యోగులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి ఠాగూర్ లైబ్రరీలో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ప్రతిరోజు కూడా వందలాది మంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చి లైబ్రరీలో సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. డిఎస్సికి రాసేందుకు సిద్ధమవుతున్న వాళ్ళు అలాగే గ్రూప్ టూ అలాగే గ్రూప్ వన్ అలాగే రైల్వే సంబంధించిన ఉద్యోగాలకు పోటీ పడేటువంటి పలువురు నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ లైబ్రరీకి వచ్చి ఇక్కడ సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చినట్టు వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా వారు సిద్ధమయ్యేందుకు గాను పోటీ పరీక్షల్లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు గాను ఇక్కడ ఠాగూర్ లైబ్రరీ అధికారులు కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఠాగూర్ లైబ్రరీ సంబంధించినటువంటి లైబ్రేరియన్ రమాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి ఇక కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఎట్లాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి అభ్యర్థుల కోసం? మా గ్రంథాలయం నందు నిత్యము ప్రతిరోజు 200 మందికి పైగా విద్యార్థులు వస్తున్నారు. వీళ్ళల్లో ఎక్కువ డిఎస్సికి ఉన్నారు. గ్రూప్ టూ ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరికీ మా దగ్గర ఆన్ డిమాండ్ స్కీమ్ ఉంది. మార్కెట్లో ఏ బుక్స్ లేటెస్ట్గా వస్తే అవి అందజేస్తున్నారు. ఆ బుక్స్ అప్డేట్గా తెప్పించి వాళ్ళకి అందుబాటులో పెట్టాము. అదే కాకుండా స్టడీ క్యాబిన్ ఎవరికి వాళ్ళకి క్యాబిన్లు ఏర్పాటు చేశాము. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. పర్ అవర్ 5 రూపీస్. ఇది నిరుద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. ఆన్ డిమాండ్ స్కీమ్ వల్ల పుస్తకాలు కూడా లేటెస్ట్ రావటం వల్ల పాఠకులు ఎక్కువగా పెరిగారు, బాగా చదువుకుంటున్నారు. రోజు ఎంతమంది వస్తున్నారు ఇక్కడ? దాకా ఉన్నారు సార్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నారు. డిఎస్సికి ఒక 50 మెంబర్స్ ఉన్నారు. ప్లస్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు. ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్గా వస్తూ ఉంటారు సార్. మార్నింగ్ 8కి వస్తారు, నైట్ 8 వరకు ఉంటారు. వీళ్ళకి సెలవు రోజుల్లో కూడా మేము మా కార్యదర్శి వారి అనుమతి తీసుకొని శుక్రవారం కూడా పని చేస్తుంది. ఏదైనా మాకు కార్యదర్శి గారు అనుకూలంగా మాకు అన్ని ఏమి కావాలన్నా మేము అడగంగానే అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. మా కార్యదర్శి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మనతో పాటు కృష్ణా జిల్లా గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి రవికుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ గ్రంథాలయాల్లో ఇటు ఠాగూర్ లైబ్రరీ కావచ్చు, జిల్లా వ్యాప్తంగా పలు గ్రంథాలయాలను కూడా ఈ నిరుద్యోగులకు ప్రిపేర్ అయ్యేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వారికి ఎట్లా మీరు సదుపాయాలు కల్పిస్తున్నారు? ఓకే, ముందుగా ఈటీవీ వాళ్ళకి నమస్కారాలు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఠాగూర్ గ్రంథాలయంలో వచ్చేసరికి రోజుకు 200 మంది పైనే వస్తూ ఉంటుంది పిల్లలు. ఈ స్టూడెంట్స్ అంతా కూడా చదువుకుంటున్నది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇలా కావాల్సిన కాంపిటేటివ్ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కొంతమంది దాతల సహకారంతో కూడా చాలా కొన్ని ఏర్పాటు చేయడం జరిగినాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది స్టడీ ల్యాబ్ అంటుంది. ఈ స్టడీ ల్యాబ్ ఏమవుతుందంటే వాళ్ళు ఓన్ బుక్స్ తెచ్చుకుని వాళ్ళు ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి ఇచ్చిన ఒక ఫెసిలిటీ ఇది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళకి. అలాగే వీళ్ళకి వచ్చి కాంపిటేటివ్ బుక్స్ కూడా విడిగా మన దగ్గర డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ బుక్స్ కూడా విడిగా ఒక రింగ్ అకామిడేషన్ ఉంది, సపరేట్గా ఉంది. అవతల ఒక వింగ్ ఉంది, దానిలో మన దగ్గర ఉన్న కాంపిటేటివ్ బుక్స్ ఇందా మేడం చెప్పినట్టు మీకు వాళ్ళకి కావాల్సిన ఆన్ డిమాండ్ రీడర్స్ ఆన్ డిమాండ్ ప్రకారం వాళ్ళకి ఏదైనా కాంపిటేషన్ వచ్చిన తర్వాత దానిలో రికార్డులు రాస్తే దానికి సంబంధించిన బుక్స్ తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే కొంచెం ఇంకా బడ్జెట్ అలాట్ కాలేదు కాదు, కొంచెం లేట్ అయింది. మిగతా అన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ డోనర్స్ ఇస్తున్నారు, కొంతమంది డోనర్స్ ద్వారా తీసుకుని కొంతమంది పెడుతున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉంది, వైఫై కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ రూమ్లో ఏసీ ప్రొవైడ్ కూడా జరిగింది, కొంతమంది చదువుకోవడం కాంపిటేటివ్ అయింది. అలాగే ఇది చావట్లేదని చెప్పి అవతల ఏదో పాత మీటింగ్ హాల్ ఉంటే అది కూడా ఇచ్చేసారు, దానికి కూడా దానిలో కూడా చదువుకుంటున్నది. పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడ.
వీళ్ళంతా పాపం చాలా బయట వాళ్ళ నుంచి వచ్చి క్యాబేజీలు తీసుకొచ్చి మార్నింగ్ మీ మధ్యాహ్నం బోర్డు చూస్తే కనపడతా ఉంటుందండి. మార్నింగ్ కూడా క్యాబేజీలు తీసుకుని మధ్యాహ్నం కూడా ఇక్కడే కూర్చుని భోజనాలు తినేసి ఇక్కడే చదువుకుంటున్నారు. సో వాళ్ళకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసం చేస్తున్నాం. అలాగే ఇక్కడ వీళ్ళు పిల్లలు కూడా మాకు ఫ్రైడే అన్న కావాలి అంటే ఆ సెక్షన్ ఓపెన్ చేయలేము కాబట్టి ఈ సెక్షన్ కంటిన్యూ మార్నింగ్ 10 ఈవినింగ్ 5 దాకా కంటిన్యూ ఓపెన్ అయ్యి ఉంది ఈ సెక్షన్ కూడా. వాళ్ళు చదువుకోవడానికి ఇటుకి ప్రొవైడ్ అకామిడేషన్ కూడా ఇస్తున్నాం. అలాగే జిల్లాలో కూడా ఉన్న గ్రేడ్ 1 లైబ్రరీస్లో కూడా చాలా చోట్ల అన్ని చోట్ల కూడా ఈ ఫైవ్ డేస్ కూడా హాలిడేస్ కూడా మార్నింగ్ టు ఈవినింగ్ తీసే ఉంటుంది. అది ఇవి లైబ్రరీ వచ్చి మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కంటిన్యూగా ఉంటుందండి. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి పాతవి చదువుకోవచ్చు లేదా కాంపిటీషన్ బుక్స్ చదువుకోవచ్చు. వీళ్ళంతా ప్రిపేర్ అవ్వడం స్పెషలిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ గ్రంథాలయాల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు గతంలో కూడా చాలామంది మంచి ర్యాంకులు సాధించి ఉద్యోగాలు పొందిన పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు ఈ ఠాగూర్ లైబ్రరీ కావచ్చు జిల్లాలో కానీ గ్రంథాలయాల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ర్యాంకులు సాధించి ఉద్యోగాలు సాధించుంటారు? సుమారు గత 2-3 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఒక 200 మెంబర్స్ దాకా ఉన్నదండి. ఏ ఎగ్జామ్ అయినా సరే ఎనీ ఎగ్జామ్ మీద మొత్తం మీద 200 మెంబర్స్ దాకా ఉన్నది. వీళ్ళు ఎగ్జామ్స్లో కాంపిటేట్ అయ్యి తీసుకుని పాస్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నది. సో అలాగే ఇంకా కూడా వీళ్ళు మంచి పొజిషన్ రావాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే. సో ఇది పరిస్థితి మొత్తంగా చూస్తే కనుక ప్రస్తుతం మనం ఠాగూర్ లైబ్రరీలో ఉన్నటువంటి హాల్లో మనం చూస్తున్నాం. ప్రత్యేకించి ప్రతి ఒక్కరు కూడా ఇలాగ క్యాబిన్లను ఏర్పాటు చేసి వారికి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణం ఉండేటట్టుగా అధికారులు ఏర్పాటు చేశారు. వారు వారి యొక్క సెల్ఫోన్లోను కూడా స్టడీ మెటీరియల్ను కూడా చూస్తూనే ఇయర్ ఫోన్లు పెట్టుకొని వారి స్టడీ మెటీరియల్ను చూసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైఫై సదుపాయాన్ని కూడా వినియోగించుకుంటూ మరి వాళ్ళు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలాగే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగులు సిద్ధమవుతున్న వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ సదుపాయాలని? నేను డిఎస్సి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం బాగా ఉంటుంది, వైఫై కూడా బాగా వస్తుంది, బాగా ఆన్లైన్ కోర్సులు గట్రా చదువుకోవడానికి కూడా ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం బాగా ఉండడం వల్ల బాగా చదువుకుంటున్నాము. బుక్స్ కూడా ఉన్నాయి, ఎస్ఎన్ఎస్ అప్లికేషన్ అన్ని మిగతావి డిఎస్సి కోసం అన్ని బుక్స్ ఉన్నాయి, అందరం బాగా చదువుకుంటున్నాము. ఇక్కడ 3 మంత్స్ నుంచి వస్తున్నాము, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను. చాలా పీస్ఫుల్గా బాగుంటుందండి, ఏ గొడవలు గట్రా ఏమి ఉండవు, మంచి బాగా చదువుకుంటారు, పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరం బాగా చదువుకుంటున్నాం. సాధించగల నమ్మకం ఉంది సార్. సో మరికొంతమంది మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు, వారిని అడిగి చెప్పండమ్మా ఎట్లా ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి, మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఏ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు? నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానండి. డిఎస్సి కూడా క్వాలిఫై అయ్యాను, అండ్ గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ లైబ్రరీలో మనకి చదువుకోవడానికి ఇంటర్నెట్ వైఫై కానీ కనెక్షన్ ఉంటుందండి, ఎవరికి అలాగే క్యాబిన్ ఉంటుంది, అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు ఏ గొడవలు లేకుండా సమైక్యతతో అందరు చదువుకుంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంట్లో మనం ఎలా అయితే ప్రశాంతంగా ఉంటామో ఇక్కడ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది, చదువుకోవడానికి కన్వీనెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ప్రతి కూడా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కావాల్సిన వాష్రూమ్స్ కానీ వాటర్ సప్లై కానీ ప్రతి క్యాబిన్ కానీ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుందండి. మేడం కూడా మంచిగా చూసుకుంటారు, ఏదైనా కావాల్సిన అడిగినా సరే వెంటనే స్పందిస్తారు, ఫెసిలిటీస్ అందిస్తారు. నేను 2nd ఇయర్ అండి, 1 ఇయర్ అయిపోయింది, 2nd ఇయర్. అండి చదువుతుంది, రావాలని కదా సార్ చదివేది, చదువుతుంది వస్తుందని. అది మనలో ఉంటుందండి, ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు కల్పిస్తారు, చదువుకునే దాన్ని మన మీద ఆధారపడి ఉంటుంది, కావాల్సిన సదుపాయాలని కల్పిస్తారు వాళ్ళు. సో ఇది పరిస్థితి. ఇటు ఠాగూర్ లైబ్రరీ సహా జిల్లా వ్యాప్తంగా కూడా పలు లైబ్రరీల్లో గ్రేడ్ 1 లైబ్రరీలు అన్నింటిలో కూడా ప్రత్యేకించి గ్రంథాలయ శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. నిరుద్యోగులు ప్రత్యేకించి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అలాగే గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అలాగే పలు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా ప్రత్యేకించి సదుపాయాలను ఏర్పాటు చేసి వారు తమ జీవిత కళను కొలువు సాధించాలన్నటువంటి తమ జీవిత కళను నెరవేర్చుకునే దిశగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి భవిష్యత్తులను కూడా మరిన్ని ఏర్పాట్లు చేస్తాము, మరిన్ని మెటీరియల్ను తీసుకురావడం సహా అధునాతన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల సహకరించే ఏర్పాట్లు చేయనట్టుగా జిల్లా గ్రంథాలయ శాఖ అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావు కలిసి వెంకటరమణ, ఈటీ న్యూస్, విజయవాడ.